గుండెలు అరగలుతున్న మంట నా కూతురి మీద ప్రేమను ఎంతగా పెంచుకున్నానో ఆ రాయుడు కుటుంబం మీద పగని అలాగే పెంచుకున్నాను ఈ రెంటిలో దేని చంపుకోవాల్సి వచ్చినా నా కూతురిని చంపుకుంటా గానీ నా పగని మాత్రం చంపుకోను నేనెంతో కష్టపడి ఒక పథకం ప్రకారం ఆ పెదరాయుడు తమ్ముడు రాజాగాణ్ణి ఊళ్ళోంచి వెలేస్తే ఇదిళ్ళి వాడి తమ్ముడిని ప్రేమిస్తుందా ప్రేమట ప్రేమ అలా చూస్తున్నారు ఆ టీచర్ అమ్మని ఈ ఊరికి రప్పించింది నేనే ద్రౌపది వల్ల కురుక్షేత్రం జరిగింది సీత వల్ల రావణాసుడు అంతటి వాడు తుడిచిపెట్టుకుపోయాడు చిత్రాంగి వల్ల సారంగధరుడు కాళ్ళు చేతిలో నరికించుకున్నాడు ఆడది అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉంటుందంటారు కానీ నువ్వు కనీసం దడి కట్టినట్టు కూడా అబద్ధం ఆడలేకపోయావు అన్నమాట నాకు ఇలాంటి వెనక ముందు అలవాట్లేదు మా నాన్న మీకు బాకీ పడినందుకు నిన్నని పంచేయమన్నారు సిన్సియర్గా నేను ప్రయత్నించాను కానీ రాజబాబు నిప్పు లాంటి మనిషి అతన్ని లొంగు తీసుకోడు నా వల్ల కాలేస్తే మీకు దండం పెడతాను నన్ను మా నాన్న దగ్గరికి పంపించేయండి కూలు నాలో చేసి మీ బాకీ తీర్చుకుంటాను అరే లేమ్మా ఇంత మాత్రం దానికి కాళ్ళు పట్టుకోవడాలో కన్నీళ్లు పెట్టుకోవడాలో ఎందుకమ్మా నువ్వు నా బిడ్డలాంటి దానివి అలాగే పంపిస్తానమ్మా థాంక్స్ మీ అయ్య దగ్గరికి కాదు పైకి భూపతికి భుజబలమే కాదురా బుద్ధిబలం కూడా ఉంది ఓర దుర్మార్గుడా ఒక అమ్మాయికి రాళ్ళు చంపి ఆ నేరం అన్ని పుణ్యం ఎరుగుని రాజా మీద మోపి ఆ కుటుంబాన్ని విడదీస్తావా నువ్వు మనిషి కాదురా వినేశావన్నమాట వసే ముసల్దానా నువ్వు విన్నది గతంలో జరిగిపోయిన కథ ఇక ముందు జరగబోయేది చెప్తాను జాగ్రత్తగా విను వచ్చే శివరాత్రి ఉత్సవాలలో ఆ పెదరాయుడు చావుకి ముహూర్తం పెట్టాను టీచర్ని అడ్డం పెట్టుకుని వాడి తమ్ముణ్ణి వెలివేయించాను జాతర్ని అడ్డం పెట్టుకుని పెదరాయుణ్ణి లేపేస్తాను ఆ విషయం తెలిసి రాజాగాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు వచ్చేదారిలో వాణ్ణి నా మనుషులు పైకి పంపిస్తారు ఆ తరువాత వాడి తమ్ముడు ఆ రకంగా పెదరాయుడి కుటుంబంలో ఆఖరి శవానికి నిప్పంటించేసి ప్రశాంతంగా నిద్రపోతా నీ పాపాలు పండే రోజు దగ్గరకు వచ్చింది ఇప్పుడే వెళ్ళి నీ దుర్మార్గాలన్నీ ఊరి జనానికి చెప్తాను వాళ్ళే నిన్ను తరిమి తరిమి కుక్కను కొట్టినట్టు కొట్టి చంపుతారు అప్పుడు అప్పుడు నీ శవాన్ని కళ్ళారా చూసి ఆ పుణ్యంతో నిన్ను కన్న పాపాన్ని కడిగేసుకుంటాను శభాష్ ఆదర్శ మాత శభాష్ వెళ్ళు అందరికి చెప్పి నీ కోరిక తీర్చుకో అలా చేసావనుకో చరిత్రలో నీ పేరు సువర్ణాక్షరాలతో రాస్తారు ఆ ఎందుకు అలా చూస్తున్నావు వెళ్ళు వాళ్ళెవ్వరూ నీ నాపరు వెళ్ళు అది చచ్చుంటే తీసుకెళ్లి పాతేయండి బతికుంటే మన తోట బంగాళాలో కట్టిపడేయండి ఆ పెద్దరాయుడంతం చూసిన తర్వాత
దీని సంగతి ఆలోచిస్తాను. తప్పుగా భావించద్దు. ఈ రోజులు అమ్మాయిలు వంగితే పాములు వెళ్తున్నాయి, అందుకని ప్రాణరక్షణ కోసం పెళ్లి బామ్ ఉంది చెక్ చేసి దరిద్రుడాన్ని చంప.